ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఫ్రాన్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. అవును. నేను అంటే మీ గురించి సెర్చ్ చేసినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నేనే మీ గురించి ఒక ఆర్టికల్ చదివాను న్యూస్ ప్రెజెంటేషన్ లో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 6th ఇయర్ లోనే మీరు ఒక విన్నింగ్ ఫ్యాక్టర్ గా చెస్ట్ లో 6 సంవత్సరాల్లోనే గెలవడం అని విని షాక్ అయ్యా. అసలు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అటువైపు ఎలా టర్న్ అయ్యారు? సో మా పేరెంట్స్ అయితే మిడిల్ క్లాస్, నార్మల్ స్కూల్ టీచర్స్, చిన్న ఓన్ స్కూల్ ఉండేది. వాళ్ళు స్పోర్ట్స్ పీరియడ్లో స్టూడెంట్స్కి అందరికీ నేర్పుతూ అలా వాళ్ళకి చెస్ నేర్పుతుంటే నేను అలానే స్కూల్లోనే పెరిగాను చిన్నప్పటి నుంచి. సో అది చూస్తూ వాళ్ళు నాకు నేర్పాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. నేను చెస్ పక్కన కూర్చొని అలా చూస్తూ నేను సడన్గా ఒకరోజు మూవ్స్ ఆడేయడం అలా స్టార్ట్ చేస్తే వాళ్ళు షాక్ అయ్యారు, లైక్ మేము ఎప్పుడూ నేర్పలేదు, జస్ట్ చూస్తూనే ఇలా నేర్చుకుందంటే మేబీ రైట్ గైడెన్స్ ఉంటే ఇంకా బాగా నేర్చుకుంటుంది అని కోచ్ దగ్గర జాయిన్ చేశారు నన్ను. వితిన్ 1-2 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ నేను స్టేట్లో 2nd or 3rd ప్లేస్ వచ్చి నేను నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. ఇంకా అప్పుడు వాళ్ళకి ఓకే, తిను సంథింగ్ స్పెషల్ ఏదో అయితే ఉంది మన అమ్మాయిలో, మనం లైక్ ఎప్పుడు ఎడ్యుకేషన్ అలా అయితే ఆపకూడదు, ఒక ఇంకా స్పోర్ట్స్లో కూడా మన కంట్రీ నుంచి ప్రౌడ్గా చేసేవాళ్ళు, లైక్ అలా పేరెంట్స్గా మేము కూడా సపోర్ట్ చేయాలి అని నన్ను ఇంకా స్కూలింగ్ కూడా లైక్ బ్రేక్ ఇచ్చి, అప్పటికి వాళ్ళ స్కూలే కాబట్టి ఒక 5th క్లాస్ వరకు అలా బ్రేక్ ఇచ్చి కంప్లీట్ చెస్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. నేషనల్ సెలెక్ట్ అయిపోయారు శ్రీకాంత్ గారు సీరియస్లీ అంటే 90s 80s. ఎవరు మీకు స్ఫూర్తి ఎవరు అంటే అప్పటికి మీకు ఇంకా మీరు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా మీకు ఇదిగో వీళ్ళు ఈ వయసు నుంచి ఆడుతూ ఈ స్థాయికి వెళ్ళారు, నేను మీకు నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఎవరైనా చూపించు, ఖచ్చితంగా మీరు వాళ్ళు ఆడే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని పరిశీలిస్తున్నా అరే వీళ్ళు ఎంత చక్కగా ఆడుతున్నారని మీరు డెఫినెట్లీ. అదైతే కోనేర్ హంపి గారు, ఆమె చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని ఎన్నో విన్నాం. ఆమె కూడా మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళి వాళ్ళ ఫాదర్తో వెళ్తూ టోర్నమెంట్స్కి ఈ ఆల్మోస్ట్ వరల్డ్ 2nd నెంబర్కి కూడా వెళ్ళారు. సో ఆమె డెఫినెట్లీ నా ఇన్స్పిరేషన్, చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆమె ఇన్స్పిరేషన్. ఒకసారి కలిశాను ఆమెతో, ఒక సైమన్లో గేమ్ ఆడాను, ఎక్కువ ఇంటరాక్ట్ అది ఆడితే డ్రా చేశాను నేను. సో అందరిలో లైక్ డిఫరెంట్గా తినుకి మంచి గేమ్ ఉంది, తిను బాగా మంచి ప్లేయర్ అవుతుంది అని అయితే చెప్పారు అప్పుడు. కోనేర్ హంపిని అంటే న్యూస్లో చూసి, 6 ఏటనే ఆమె న్యూస్లో వస్తుందని చూసి అంత అర్థం చేసుకొని మీరు అటువైపు వెళ్ళారు? అంటే అప్పటికి అర్థం చేసుకోలేదు, గేమ్ ఆడుతూ మెల్లగా ఈ నేషనల్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేశాక ఇవన్నీ తెలిసాయి నాకు. ఇప్పటివరకు 22 దేశాలు 25 దాకా ఆ దేశాల్లో పర్యటించారు, చాలా చోట్ల పథకాలు సాధించారు. ఇవాళ భారత జాతికి ఒక గర్వకారణంగా మీరు మారారు, చాలా తక్కువ మందికి మీ ప్రతిభ తెలుసు. ఎదుగుతున్న క్రమంలో, ఈ పెరుగుతున్న క్రమంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు? డెఫినెట్లీ అవైతే ఫైనాన్షియల్లీ మెయిన్. ఫస్ట్ చెస్ చూడడానికి లైక్ చాలా ఇంటెలిజెంట్ గేమ్ అలా ఉంటుంది, కానీ ఫైనాన్షియల్లీ అంత సపోర్ట్ చేయడానికి కూడా ఇది స్పెక్టేటర్స్ ఫ్రెండ్లీ గేమ్ అయితే కాదు. ఎందుకంటే 4-5 అవర్స్ ఆర్ మన స్విట్జర్లాండ్లో ఒక టోర్నమెంట్ అయితే అది 8 అవర్స్ గేమ్ స్ట్రైట్ జస్ట్ కూర్చొని ఆలోచిస్తారు. జనాలకైతే ఏమీ అర్థం కాదు ఏం ఆలోచిస్తున్నారు అదే. అదే చెక్మేట్ పెడతాము అంటే బంట్లు కదులుతారు, గుర్రం కదులుతుంది, ఏమి కదులుతుంది, ఎక్కడో దగ్గర ఇది చెక్ పెట్టేస్తారు, అందరు అయిపోయినట్టు 1 అవర్ గేమ్ అయిపోతుంది. అదే 8 అవర్స్ కంటిన్యూస్ లైక్ మధ్యాహ్నం లంచ్ 2-2 అలా లంచ్ అయ్యాక స్టార్ట్ చేస్తే నైట్ 10:30 వరకు కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు అసలు. సో అలా అయ్యేసరికి లైక్ యాడ్స్, జనరల్ స్పోర్ట్స్కి ఇన్కమ్ ఏంటంటే యాడ్స్ కానీ లేకపోతే కార్పొరేట్ వాళ్ళు స్పాన్సర్ చేయాలన్నా, బట్ చెస్కి ఇలా అయ్యేసరికి ఎవరు చూడరు, ఇంకా మాకేం అవసరం చేస్తా అన్నట్టు ఉండడంతో ఎక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు చెస్కి. అండ్ గవర్నమెంట్ కూడా మెయిన్ అథ్లెటిక్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ చెస్కి అయితే ఎక్కువ లేదు. ఈ మధ్య లాక్డౌన్ తర్వాత ఇప్పుడు బూమింగ్ అవుతోంది కానీ అంతకుముందు అయితే అసలు ఏం లేదు. సో డెఫినెట్లీ నేను చాలా టోర్నమెంట్స్ చిన్నప్పుడు స్కిప్ చేసేయాల్సి వచ్చింది స్పాన్సర్స్ లేక కానీ. అవును. సో అంటే మీ మదర్ ఫాదర్ని టచ్ చేసినప్పుడు కూడా
ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు కాబట్టి పాప ఇంతవరకు వచ్చింది. ఆ సపోర్ట్ లేకపోయిందంటే మేము కూడా నార్మల్ గా స్టడీ వైపు ఉంటాను చేసేవాళ్ళం అనేసి. అసలు ఏంటంటే అప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యారా లేకపోతే అప్రోచ్ అయినా కూడా హెల్ప్ రాక ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారా? యా, చాలామంది ఎమ్మెల్యేస్ అని ఎంపీస్ చాలామంది మా ఫాదర్ నా ప్రొఫైల్ పట్టుకొని, ఈవెన్ నేను కూడా చాలాసార్లు వెళ్ళేదాన్ని, చాలామంది ఏముంది ఏముంది చెస్ అమ్మాయిలకి ఏముంది వదిలేయండి, మీరు ఎడ్యుకేషన్ జాయిన్ చేసేయండి, ఇంకే హంపి హారిక అంటే ఓకే, మిగతా వాళ్ళకి అంతేం యూజ్ లేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మీకు మిడిల్ క్లాస్ చెస్ అంటే కొంచెం కాస్ట్లీ గేమ్, అసలు మీకు చెస్ ఎందుకు అన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎంతన్నా లైక్ గాడ్ సెండ్ చేసినట్టే నేను ఇంతవరకు వచ్చా అంటే ఆ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ రైట్ టైం చేశారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా. బట్ ఎంత చేసినా ఒక టైంలో నేను ప్రాపర్ కోచింగ్ కానీ అదైతే తీసుకోలేకపోయా. ఎంత ఇప్పుడు తీసుకున్నా కానీ లైక్ ఎంతన్నా టీనేజ్లో ఆ కరెక్ట్ గైడెన్స్ లేకపో ఉండుంటే ఇంకా ర్యాపిడ్గా అయితే డెఫినెట్లీ అవును బ్రేక్ రాకుండా మీకున్న మైండ్ సెట్కి అవును అది కంటిన్యూ అయ్యి కసి పెరిగి అవును అవును. ఇప్పుడు నేను లాక్డౌన్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా, అప్పటి నుంచి నాకు రైట్ కోచింగ్ కూడా కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేయగలిగా కానీ ఎంతన్నా కొంచెం టఫ్ అయితే అయ్యింది. సో ఇంకా ముందు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేకపోతే టోర్నమెంట్స్ ఆడడం కానీ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఓకే, నౌ ఐఎమ్ హ్యాపీ ఇదన్నా దొరికింది, నేను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయితే అయ్యాను ఆ ఫ్రెండ్స్ హెల్ప్ వల్లే. సో యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.